ప్రభునందు ప్రియమైన మీ అందరికీ షలోం. రాబోయే ఆదివారం మొట్టమొదటి ఆదివారం, ప్రభు దినము గనుక కల్వరి టెంపుల్లో ప్రభు బలలో పాల్పంచుకోవడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాక్యానుసారమైన సత్యముతో కూడిన దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రభు బలలో పాల్పంచుకోవడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఆ రోజు శ్రేష్టమైన సందేశం ద్వారా దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఎందుకని కొంతమంది సువార్త తెలిసినప్పటికీ సువార్తను చెప్పకుండా కావాలని మౌనంగా ఉంటారు. అలా మౌనంగా ఉండడానికి కారణమేమిటి? సువార్తను ఎవరు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలి? ఈ విలువైన సందేశంతో పాటు ఒక అత్తమాట విన్నటువంటి కోడలేమో అడ్రస్ లేకుండా అయిపోయింది. అదే అత్తమాట వినకుండా ఎదురు నిలిచినటువంటి కోడలేమో అద్భుతంగా దీవించబడింది. ఇంతకీ ఆ అత్త ఎవరు? ఆ ఇద్దరు కోడళ్ళు ఎవరు? అద్భుతమైన జీవితాలను, కుటుంబాలను దిద్దేటటువంటి శ్రేష్టమైన సందేశాన్ని వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించటానికి అద్భుతమైన ఈ రెండు సందేశాలు రాబోయే ఆదివారం కల్వరి టెంపుల్లో మీ కొరకు అందించబోతున్నాను. తప్పక కుటుంబ సమేతంగా వస్తారు కదా.